హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో అమెజ్ రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్లియర్గా చూద్దాము ఆల్రెడీ ఇప్పటికే చాలామంది చేసి ఉంటారు అదిలో అదిగో లెక్క ఇప్పుడు నేను చేసేది ఇంకో లెక్క దీంట్లో మాక్సిమం నేను మీకు ఈ మొబైల్ అనుకునే ఈ మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ కూడా కొన్ని తీరుస్తాను సో కొనచ్చా లేదా అనేది కూడా మీకు చెప్తాను సో నేను ఇదైతే రీసెంట్గా మనకి రిపబ్లిక్ డే సేల్ పెట్టారు కదా దాంట్లో అయితే నేను తీసుకున్నాను సో మరి ఇప్పుడు చక్కచక్క ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం సో మనకు అమెజాన్ ప్యాకింగ్ అయితే అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేశాను మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఇంక ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాము ప్యాకింగ్ వచ్చేసి అంత క్వాలిటీగా అయితే లేదు సో ఇప్పుడు చక్కచక్క మరి అన్బాక్స్ చేద్దాం సో మనం ఇప్పుడు దీని చక్కగా అన్బాక్సింగ్ అనేది చేసేద్దాము సో ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి లోపల ఏమైనా ఉన్నాయి ఏమున్నాయి కంటెంట్స్ అనేవి చూద్దాం సో లోపల చూసుకుంటే మనకి ఏదైతే మొబైల్ ఉందో బాక్స్ అదే ఉంది అది పక్కన పెడదాం ఇంకేమిచ్చారో చూద్దాం చూసారు కదా చెప్పా కదా ప్యాకింగ్ బయటికి చూస్తేనే మనం తెలిసిపోతుంది క్వాలిటీ ఏం లేదు అదే ఫ్లిప్కార్ట్ కానీ వాడు చూస్తే కొంచెం లోపల కార్డ్బోర్డ్ పెట్టి కొంచెం బాగుంది ప్యాకింగ్ కొంచెం పర్లేదు అమెజాన్ ప్యాకింగ్ మరీ చీప్గా ఉంది ఇది వచ్చేసి మనకి బిల్డింగ్ బిల్డింగ్ సంబంధించింది ఇచ్చారు దానికి సంబంధించి ఇంకా ఇదే మనకి రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ మొబైల్ ఇక్కడ పై బాక్స్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఇది క్యూఆర్ కోడ్ ఉంది రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ ఇంక ఇది వచ్చేసి మొబైల్ ఎలా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉంటుందని చూపించారు ఇక్కడ రాసారు చూడండి క్వాల్కమ్ డ్రాగన్ సెవెన్ ట్వంటీ జీ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా ఫ్రంట్ వచ్చేసి థర్టీ టూ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది సో ఇటు వచ్చేసి రెడ్మీ నోట్ నైన్ ప్రో ఇటు ఇటు లెఫ్ట్ రైట్ ఒకటే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కమ్ డ్రాగన్ సెవెన్ ట్వంటీ జీతో వస్తుంది అలాగే కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఏ క్వాడ్ కెమెరాతో వస్తుంది అలాగే థర్టీ టూ మెగాపిక్సల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాతో వస్తుంది సో ఇది వచ్చేసి డాట్ నాచ్ డిస్ప్లే ఉంటుంది అంటే డిస్ప్లే పైన ఇక్కడ చూసారు కదా డాట్ నాచ్ డిస్ప్లే అంటే ఇది సో అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైవ్తో వస్తుంది బ్యాక్ ఫ్రంట్ అన్నీ కలిపి ఇది వచ్చేసి మనకి అవుట్ ఇన్ బాక్స్లోనే మనకి థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి నేను తీసుకుంది ఇంట్రస్టెల్ ఆర్ బ్లాక్ సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ సో ఇక్కడ దానికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది రాశారు స్ప్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్ వోల్టీ ఓవై ఓవైఫై వైఫై సపోర్టు నే ఇది స్నాప్డ్రాగన్ సౌండ్ ట్వంటీ జీ అనేది ఫస్ట్ నావిక్ చిప్ ఇండియా శాటిలైట్ చిప్తో వస్తుంది టైప్ సీతో వస్తుంది సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింటర్ సెన్సార్ వస్తుంది ఇవి డీటెయిల్స్ ఇచ్చారు ఇక మనం ఆలస్యం చేయకుండా చక్కచక్క ఫోన్ అన్బాక్సింగ్ చేసేద్దాం సో కావాలంటే మీరు ట్రైన్ చేద్దాం సీల్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం సో ఇప్పుడు మనం ఓపెన్ చేసే సీలు చూసారు కదా లోపల ఓపెన్ చేయగానే మనకి మొదటి ఒక నాకు తెలిసి దీంట్లో ఇది మనకి వెనకాల బ్యాక్ కేస్ ఇచ్చి ఉంటారు ఇగోండి మనకి ఎజెక్టర్ పిన్యడ్ ఇచ్చాడు వారెంట్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు వెనకాల బ్యాక్ కేస్ ఇచ్చారు బ్యాక్ కేస్ మీరు చూస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు ఇగోండి బ్యాక్ కేస్ మనకి బ్లాక్ కలర్ బ్యాక్ కేస్ ఉండటమే బ్లాక్ కలర్ ఇచ్చారు చూసారు ఇది అంత బ్యా స్వామికి సంబంధించి బ్రాండింగ్లు బ్యాక్ కేసులు ఎలా ఇస్తారు మీకు తెలిసిందేగా అంత బ్యాక్ అంత సూపర్ అయితే ఉండదు కాకపోతే టెంపరీగా అయితే వాడుకోవచ్చు సో క్వాలిటీ ఉండదు అంత బ్యాక్ వేసు సో మీరు కావాలంటే మార్చుకోవచ్చు ఇవి కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చూసుకుంటే మనకి మొబైల్ అనేది ఉంది ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి మీకు రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ ఇంటర్స్టెల్ఆర్ బ్లాక్ ఇది బ్లాక్ కలర్ అని బ్లాక్ కలర్ అని అన్నారు కానీ ఇదైతే చూడటానికి అసలు బ్లాక్ కలర్ లాగా లేదు గ్రే కలర్ అని చెప్పాలి పెట్టాల్సింది సో చూసారు కదా వెనకాల ఇలా ఉంటుంది మీరు లైటింగ్ ఫోకస్ పెట్టినప్పుడు మీకు ఎలా కనపడుతుందో చూసారు కదా మీకు ఇమేజెస్లో కనపడినప్పుడు బ్లాక్ లాగా ఉంటుంది కానీ విడిగా చూసేలా ఉంది ఇట్లా చూసారు కదా ఇక్కడ మనకి ఫ్రంట్ డాట్ నాచ్ డిస్ప్లే వస్తుంది దీని ఫిజికల్ ఓరియో మనం చెక్ చేసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాకు ఇది వచ్చేసి టైప్ సి చార్జరు ఇది వచ్చేసి మనకి స్పీకర్ అవుట్పుట్ ఇచ్చారు బాటంలో ఇది ప్రైమరీ మైక్రోఫోన్ ఇచ్చారు అలాగే టాప్లో చూసుకుంటే టాప్లో చూసుకుంటే ఐఆర్ బ్లాస్ట్ ఇచ్చారు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా ఇచ్చారు ఒకటి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా ఇంకొకటి వచ్చేసి ఎయిట్ మెగాపిక్సల్ ఇంకోటి ఫైవ్ మెగాపిక్సల్ ఇంకో టూ మెగాపిక్సల్ డెప్త్ కెమెరా మనకి వైడ్ యాంగిల్ దీంట్లో వచ్చేసి ఫైవ్ మ్యాక్రో కెమెరా ఒక ఫైవ్ ఇచ్చారు అన్నింటిలో టూ ఇస్తారు ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ క్లాడ్ సాడ్తో స్లాట్తో వస్తుంది ఐఎమ్ నెంబర్ సంబంధించి ఈ మనకి ఇక్కడ వచ్చేసి ఫింగర్ ప్రింట్ అనేది రైట్ సైడ్ ఇచ్చారు ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ అని సారు సో ఇది వచ్చేసి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ ట్రే సిమ్ ట్రే ఇచ్చారు ఇది ఓవరాల్గా దీని ఫిజికల్ ఓరియూకి సంబంధించి మనకి చార్జరు ఆ అడాప్టరు టైప్ సి కేబుల్ అనేది రెండు ఇచ్చారు ఇప్పుడు టైప్ సి కేబుల్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసారు కదా ఇది వచ్చేసి టైప్ సి కేబులే ఇక్కడ మీరు చూసారు కదా అలాగే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మీరు ఇది వచ్చేసి అడాప్టర్ దీనికి వచ్చేసి మనకు అవుట్పుట్ చూద్దాము ఒకసారి సో అవుట్పుట్ వచ్చేసి ఫైవ్ ఓల్ట్ త్రీ యామ్స్ ఆర్ నైన్ వోల్ట్ త్రీ యామ్స్ ఆర్ ట్వెల్వ్ వోల్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ ఎమ్స్ ఓవరాల్గా ఇది వచ్చేసి థర్టీ త్రీ వాట్ అవుట్పుట్ వచ్చేసి థర్టీ లెవెన్ వోల్ట్ త్రీ త్రీ యామ్స్ మ్యాక్సిమమ్ ఉంటుంది సో ఇది వచ్చేసి అంటే అన్నిటికీ పనికి వస్తుందని దాని ఉద్దేశం దిగువరా ఈ క్లియర్ కట్గా ఇక్కడ లెవెన్ వోల్ట్ త్రీ ఎమ్స్ అంటే ఇది లెవెన్ త్రీ థర్టీ త్రీ వాట్ ఛార్జర్ వచ్చేసి ఇచ్చారు మనకి బాక్స్లోనే ఇది ఛార్జింగ్ ఎలా పడుతుంది అనేది నెక్స్ట్ ఫుల్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను ఏంది ఏంటని ఇక ఇది ఫోన్ అనేది బూట్ చేస్తున్నాను ఏమైనా ఛార్జింగ్ ఉందో లేదో చూద్దాము సో ఫోన్ బూట్ చేసినప్పుడు ఎలా ఉందో మీరు చూశారు కదా ఇలా ఉంటుంది మొబైల్ అనేది ఎంఐయుఐ ట్వెల్వ్తో వస్తుంది మనకి యాక్చువల్గా అయితే ఎంఐయు లెవెను మనం ఇప్పుడు ఫోన్ రిలీజ్ అయ్యి చాలా అయింది కదా సో రావటంతోనే మనకి అప్డేట్ అప్డేట్ అయ్యి వస్తుంది అనేది సెట్ చేసుకోవాలి సో ఇండియా క్విక్గా సెట్ చేసి మిమ్మల్ని నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను ఇది మన ఫోన్కు సంబంధించి సిమ్ కార్డ్ అనేది పెట్టమంటుంది సో మనకి సిమ్ కార్డ్ పెట్టి నెక్స్ట్ స్టెప్ వేయమని చెప్తుంది మనం ఇక్కడ దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసి కావాలంటే సిమ్ కార్డ్ ఏంది లేకపోతే లేదు మనం సిమ్ కార్డ్ వేయకుండానే ముందు అనేది దాగిన తర్వాత సిమ్ కార్డ్ వేసిన తర్వాత డీటెయిల్స్ ఏందని మీకు చూపిస్తాను మీకు కావాలంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వమంటుంది ఫింగర్ ప్రింట్ నేను తర్వాత ఇస్తాను ప్రస్తుతానికి అయితే దీన్ని స్కిప్ చేస్తున్నాను స్కిప్ చేసి హోమ్ స్క్రీన్ అనేది సెట్ చేస్తున్నాను ప్రస్తుతానికి మీకు ఇలా కావాలా ఇలా కావాలని అడుగుతుంది నేను క్లాసిక్ పెడుతున్నాను సో సెటప్ అనేది ఎంఐ ట్వెల్వ్ అనేది కంప్లీట్ అయిపోయింది బట్ ఇక అడాప్టివ్ బ్రైట్నెస్లో ఉండి ఉంటుంది మీరు హోమ్ స్క్రీన్ కనుక చూసుకుంటే స్టార్టింగ్ మనకి ఓపెన్ అవ్ కానీ ఇలా ఉంటుంది సో డిఫాల్ట్గా యాజ్ యూజువల్గానే మనకి మనకి యాప్స్ కావాలంటే ఇదని చూపిస్తుంది అవన్నీ చూ చూశారు కదా స్పీడ్ ఎలా ఉందని ఇక్కడ మనకి మా పైన ఇది వచ్చేసి కంట్రోల్ సెంటర్ దీనికి సంబంధించి మనకి హోమ్ స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది ఒకసారి దీనికి ఆండ్రాయిడ్ డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూశారుగా ఇది వచ్చేసి ఎంఐవై ట్వెల్వ్ మీద రన్ అవుతుంది ఎంఐవై ట్వెల్వ్ మీద ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో రన్ అవుతుంది సెక్యూరిటీ ప్యాచ్ సో అంటే ఇది సెప్టెంబర్ తర్వాత మనకి ఏ అప్డేట్ రాలేదు సెప్టెంబర్లో వచ్చిన అప్డేట్ వచ్చేసి ఎంఐయుఐ ట్వెల్వ్ పాయింట్ జీరో పాయింట్ వన్ వర్షన్ ఈ అప్డే ఓపెన్ చేయగానే ఎంత ఉందని చెక్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ టెన్ మీద వస్తుంది చూసారు కదా క్యూ ఆండ్రాయిడ్ క్యూ సో మనకి లేటెస్ట్ వచ్చిన అప్డేట్స్లో మనకి ప్రైవసీ ప్రొటెక్షన్ మీద ఫ్లోటింగ్ విండోస్ మీద కంట్రోల్ సెంటర్ మీద డార్క్ మోడ్ మీద సిస్టమ్ మీద స్టేటస్ బార్ మీద హోమ్ స్క్రీన్ మీద వెదర్ నోట్స్ ఇలా ఇటు సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది యూజువల్గానే ఎంఐవైలో మనకి బ్లోట్వేర్ అనేది ఉంటుంది కదా అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇది యాప్ డ్రైవర్ అనేది నేను ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ మనకి క్రేజీ జోసర్ అని బబుల్ స్టోరీ అని కొన్ని గేమ్స్ అయితే ఇచ్చారు ఇవి ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ అవుతానికి ఆప్షన్ ఉందో లేదో చూద్దాము దాన్ని ప్రెస్ చేసి పట్టుకోండి అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది ఓకే అన్ఇన్స్టాల్ అవుతుంది మీకు అవసరం లేని అన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు వచ్చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు వచ్చేసి త్రీ పాయింట్ టూ జీబీ త్రీ పాయింట్ త్రీ జీబీ సిక్స్ జీబీలో మనకి ఫ్రీగా వస్తుంది నేను తోటి జీమెయిల్ అకౌంట్ కూడా ఇవ్వలేదు మీరే చూడండి మీద ఉంది కదా ఇక్కడ ఛార్జింగ్ వచ్చేసి మీరు చూసుకుంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వచ్చేసి ఉంది మనకి ఓపెన్ చేయగానే అంటే బాక్స్ అన్బాక్సింగ్ చేసి చూడగానే సో ఛార్జింగ్ అయితే ఫిఫ్టీ వన్ ఉంది మనకి ఇది రావడానికి దాదాపు ఫైవ్ డేస్ తీసుకుంది అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో నేను చెక్ చేస్తున్నాను సో అప్డేట్ అయితే ప్రజెంట్ ఏం లేదు ఇదే లాస్ట్ లేటెస్ట్గా వచ్చింది మనకి అప్డేటు ఇక దీనికి చూస్తే మనకి ఇక్కడ సిమ్ ట్రేలో ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది సో అంటే రెండు సిమ్లు ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు మెమరీ కార్డ్ అనేది మీరు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు నేను ఇందా నుంచి ఇది వాడుతూ ఉన్నాను దీనికి వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్స్ అనేది అట్రాక్ట్ అవుతున్నాయి సో మన వేలు ముద్దలు అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతుంటుంది ఎందుకంటే ఇది గ్లాస్ బాడీ కదా ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి కార్నింగ్ గొరిలా గ్లాస్ ఫైవ్ ఉంటుంది కెమెరాకి కార్నింగ్ గొరిలా గ్లాస్ ఫైవ్ ఉంటుంది అలాగే ఇక్కడ ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ ఉంటుంది సో ఇది కార్నింగ్ గొరిలా గ్లాస్ ఫైవ్తో ప్రొటెక్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ ఎల్ఈడి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా అని రాసి ఉంది ఇక్కడ ఎల్ఈడి సింగిల్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ ఉంది సో ఇప్పుడు మనం దీనికి కేస్ వేస్తే ఎలా ఉంటుందని చూద్దాము సో ఇప్పుడు కేస్ వేసిన తర్వాత ఆ ఇంట్రెస్టెల్ ఆ బ్లాక్ అని వాళ్ళు పెట్టిన పేరు అనేది మ్యాచ్ అయినట్టు ఉంది లేకపోతే అది బ్లూ షైనింగ్ డిఫరెంట్ లేకపోతే గ్రే కలర్ అలా వస్తుంది వాళ్ళు ఏదైతే ఇంట్రెస్టెల్ ఆ బ్లాక్ అని చెప్పారు అది ఇప్పుడు మనకి కేసు వేస్తే అలా వస్తుంది లేదంటే మామూలుగా ఉంటుంది దీంట్లో మనకు డిఫాల్ట్గా వచ్చేసి అలెక్సా ఎలక్సా కూడా ఉంటుంది సో దీని మీరు ఎలక్సా యాప్ అనేది మాన్యువల్గా మీరు అమెజాన్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి అది అన్ని ఫోన్లో చేయొచ్చు కాకపోతే దీంట్లో ఎగస్టో ఫీచర్ వచ్చేసి మనకి కంట్రోల్ సెంటర్లో కనపడుతుంది ఎలెక్సా హ్యాండ్ అనేది అది ఆన్ చేసుకోవాలి అది ఎప్పుడు ఆన్ అవుతుందంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆన్ అవుతుంది సో అది ఆన్ చేయగానే మీరు ఎలెక్సా చూసారు కదా ఇంటర్నెట్ ప్రెస్తో ఆన్ చేయలేదు కదా మాట చెప్తుంది సో అలెక్సా ఏదైతే గూగుల్ అసిస్టెంట్ ఉందో అలాగే అలెక్సా బటన్ కూడా మీరు వాడుకోవచ్చు దీంట్లో డిఆర్ఎం ఇన్ఫోలోకి వెళ్ళి వైడ్ వైఎన్ ఎల్వన్ సపోర్ట్ అనేది ఉందో లేదో మనం చెక్ చేద్దాము సో ఇప్పుడు నేను డిఆర్ఎం ఇన్ఫో అనేది చెక్ చేస్తున్నాను ఇందులోకి వెళ్తే కనుక మీకు తెలుస్తుంది సో ఇక్కడ చూసుకుంటే నేను అనేది ఇప్పుడు డార్క్ మోడ్ అనేది ఆన్ చేశాను అది తీసేద్దాం ఇప్పుడు మీకు అంతా వైట్ కనపడుతుంది ఇప్పుడు డార్క్ మోడ్ అనేది తీసేశాను సో ఇప్పుడు దీంట్లో చెక్ చేసుకుంటే వైడ్ నెల్ వన్ సపోర్ట్ అనేది ఉంది ఇక్కడ చూశారు కదా సో వైడ్ నెల్ వన్ సపోర్ట్ అనేది దీంట్లో ఉంది అలాగే మన దీంట్లో మనం ఇప్పుడు కెమెరాకి సంబంధించి చూద్దాము ఓపెన్ చేసి దీంట్లో వచ్చేసి మనకి ప్రో మోడ్ ఉంది వీడియో మోడు ఫోటో సో వీడియోలో మీరు వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమమ్ మీరు చెక్ చేసుకుంటే మీరు ఫోర్ కే థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో మీరు రికార్డ్ చేయొచ్చు అలాగే టెన్ ఎయిటీపీ సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో చేయొచ్చు దీంట్లో మనకి మూవీ ఫ్రేమ్ కూడా ఉంది సో మూవీ ఫ్రేమ్ కూడా ఉంది అలాగే దీంట్లో వచ్చేసి మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకోవాలంటే మనకి కావాల్సిన ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చెక్ చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు మీకు ఏమి ఆప్షన్స్ తెలియపోతే రీస్టో రీసెట్ రీస్టోర్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటుంది సో ఈ విధంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అనేది ఉంటుంది అలాగే వీడియోలో మీకు మ్యాక్రో వీడియో కూడా ఉంటుంది సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇక్కడ మీరు మూవీ ఫ్రేమ్ తీసేసి మామూలు దాంట్లో చూసుకుంటే మ్యాక్రో కెమెరా కూడా ఉంటుంది సో చూసారు కదా మీరు ఇంత దగ్గరలో నేను చాలా దగ్గరలో మీరు టూ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ దగ్గర దగ్గర డెప్త్ ఉంది సో ఇంత దగ్గరలో కూడా మనం వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు కావాలంటే మ్యాక్రోలో సో ఇక్కడ దీంట్లో మనకు నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో ఫైవ్ పిక్సల్ ఇచ్చారు అన్నింటిలో టూ మెగాపిక్సల్ కూడా వస్తుంది రియల్మీ సెవెన్లో కూడా మనకి టూ పిక్సల్ అలాగే రియల్మీ సెవెన్ ప్రోలో కూడా టూ పిక్సల్ కెమెరా ఉంది ఇది ఫైవ్ పిక్సల్ ఇది ఒక మంచి మూవ్ అనుకోవచ్చు ఇంక ఇంకా ఫోటో ఫోటో మోడ్లో వస్తే మనం ఇక్కడ చూసుకుంటే మనం డిఫరెంట్ మోడ్స్ అనేది మనకు ఉన్నాయి సో ఇందా చూసారు కదా ఇప్పుడు మనం దూరం నుంచి దీన్ని ఆబ్జెక్ట్ కరెక్ట్ చేయగలను మ్యాక్రో దీంట్లో కూడా మనకి మ్యాక్రో ఫోటో ఉంటుంది ఇప్పుడు మనం మ్యాక్రో ఆఫ్ చేశాను మ్యాక్రో పెడితే మనం ఆన్ చేస్తే ఇప్పుడు మనం ఇంత దగ్గర నుంచి మనం ఇంత దగ్గర నుంచి మనం ఫోటో తీయచ్చు మోడ్ అనేది ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది దీనికి సంబంధించిన శాంపిల్స్ అనేది మనం కొన్ని ఇప్పుడు చూద్దాము ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా యూస్ చేసి రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్లో తీసిన ఒక పిక్చర్ అలాగే ఇది వచ్చేసి రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్లో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా మోడ్ యూస్ చేసి తీసిన ఫోటో ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ సెల్ఫీతో తీసిన ఒక పిక్చర్ అలాగే ఇది వచ్చేసి పోర్ట్రేట్ మోడ్లో ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ యూజ్ చేసి తీసిన ఫోటో సో ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కాకుండా మామూలు మోడ్ యూస్ చేసిన తీసిన ఫోటో ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా నార్మల్ మోడ్లో తీసిన ఫోటో ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా ఇది కూడా ఇది ఒక పిక్చరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన ఫోటో ఇది వచ్చేసి మ్యాక్రో కెమెరా యూజ్ చేసి తీసిన ఫోటో పిక్చర్ క్వాలిటీ చెక్ చేయొచ్చు మీరే ఇది డే టైం అంటే ఈవినింగ్ టైం బాగా ఉన్న టైంలో ఒక ట్యాగ్ యూజ్ చేసి తీసిన ఫోటో ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలోనే పిచ్ కలర్ మోడ్ యూస్ చేసి తీసిన ఫోటో ఇప్పుడు మ్యాక్స్ బ్యాక్ కెమెరాలో వీడియో రికార్డింగ్ అనేది చేస్తున్నాను ఆడియో క్వాలిటీ వచ్చేసి ఎలా ఉందో చెక్ చేయండి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అలాగే వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి సో ఇది వచ్చేసి నేను టెన్ఏడిపి సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ మోడ్లో పెట్టాను దీంట్లో మ్యాక్సిమం ఫోర్ కే థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు నేను వెళ్తున్నాను నడుస్తున్నాను మరి వీడియో క్వాలిటీ ఐస్ ఎంతవరకు వస్తుందని చూశారు కదా బ్యాక్ కెమెరా రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ ఫోర్ కే థర్టీ ఫిఎమ్స్ పర్ సెకండ్స్ వీడియో ఫార్మాట్లో నేను రికార్డ్ చేస్తున్నాను ఆడియో మీరు చెక్ చేయొచ్చు అలాగే వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఇంటర్నల్ మైక్రో ఫోన్ నుంచి ఆడియో వస్తుంది చెక్ చేయండి నేను వెనక్కి వెళ్తున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ముందుకు వస్తున్నాను నేను రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే చెక్ చేయొచ్చు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రో ఫోన్ నుంచి వస్తుంది ఒక థర్టీ సెంటీమీటర్ ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫోన్ అనేది పెట్టాను నేను నడుస్తున్నాను స్టెబిలైజేషన్ అసలు ఎలా ఉంది ఏంటి అని మీరు చెక్ చేయొచ్చు ఇప్పుడు కొంచెం పరిగెత్తుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నేను షార్ట్ వీడియో రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ నుంచి రికార్డ్ చేస్తున్నాను టెన్ ఎయిటీ పీ థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ సెట్టింగ్స్ మోడ్లో పెట్టి నేను అనేది వీడియో రికార్డ్ చేస్తున్నాను మీరే చూడొచ్చు వీడియో క్వాలిటీ సో షార్ట్ వీడియో అంటే మీకు ఫిఫ్టీన్ సెకండ్స్ రావచ్చు మొత్తం మ్యాక్సిమమ్ ఫ్రెండ్స్ నేను రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ ఫ్రంట్ కెమెరా మూవీ ఫ్రేమ్ అని మనకు ఆప్షన్ అనేది ఉంది ఎంఐఎట్ వల్ల మనకి అప్డేట్ లో మనకి చూపిస్తుంది సో ఈ అప్డేట్ లో మనకి వచ్చిన ఈ ఫీచర్ మూవీ ఫ్రేమ్ కూడా మీరు ఏదైనా చిన్న చిన్న మూవీ ఫ్రేమ్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇది ఈ ఫీచర్ అని మీకు పనికి వస్తుంది ఆడియో వీడియో క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేయొచ్చు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది యూట్యూబ్ వీడియో రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్లో సౌండ్ ఎలా వస్తుందో మనం చెక్ చేద్దాం ఇస్తున్నాను శేఖర్ సార్ అబో ఇది బాగా ఏ సర్టిఫికెట్ మనం చెప్పుకున్నాం వన్ టూ గానికి ట్వంటీ టూ బస్తి ల మస్తు కట్అవుండేదే వచ్చి నమ్మంటే మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ సంబంధించి ఫుల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అలాగే మన ఛానల్ మీరు మీరు సోషల్ మీడియా ద్వారా డిస్క్రిప్షన్ లో లింక్స్ ద్వారా ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ